వ్యాపారంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మాట్లాడారు. నిత్యావసరాలపై అధిక ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించి కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటకు మద్దతు ధర చట్టం చేయాలని మొదలగు డిమాండ్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. డీజిల్ ధరలు అంటేనే తగ్గించాలి, పెరిగిన గ్యాస్ ధర అంటేనే తగ్గించాలి, పెరిగిన గ్యాస్ ధర అంటేనే తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ ధరలు అంటేనే తగ్గించాలి, ప్రైవేట్ రంగాన్ని పరిరక్షించాలి, ప్రైవేట్ రంగాన్ని పరిరక్షించాలి, కనీస వేతన 26,000 ఇవ్వాలి, లేబర్ కార్మిక చట్టాలు సవరణ చేయొద్దు, కార్మిక చట్టాలు సవరణ చేయొద్దు, కార్మిక చట్టాలు సవరణ చేయొద్దు, కార్మిక చట్టాలు సవరణ చేయొద్దు, పెరిగిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధర అంటేనే తగ్గించాలి, పెరిగిన డీజిల్ పెట్రోల్ ధర అంటేనే తగ్గించాలి, కనీస వేతన 26,000 ఇవ్వాలి, కనీస వేతన 26,000 ఇవ్వాలి, అరే కనీస 26,000 ఎవరు ఏమరా ఈరోజు మోడీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం మీద కార్మిక వర్గం అంతా సుమారు 40 కోట్ల కార్మికులు రోడ్డు మీదకి వచ్చి మోడీ కబడ్డారు అని చెప్పేసి ఈరోజు చేయబోతున్నారు. రోజు రోజుకి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ డీజిల్ కానీ వంట నూనె కానీ రోజు రోజుకి ధరలు పైకి పైకి పెరుగుతున్నాయి. ఈ భారం అంతా ప్రజలపై వేసి మోడీ వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో అదానీ అంబానీ ఇళ్ళకి మన ఆస్తులన్నీ కట్టబెట్టే పనిలో ఉన్నారు. అందువల్ల మోడీ కబడతారని చెప్పేసి ఈ ఎత్తుకుతారని చెప్పి వెనక్కి తగ్గాలని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా స్టీల్ ప్లాంట్తో సహా ఎల్ఐసి బ్యాంకులు ఇవన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు. అందువల్ల వెంటనే ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ రంగంలో ఉంటారని చెప్పేసి కార్మిక చట్టాలు మారుస్తున్నారు. కార్మిక చట్టాలు మార్పు చేయకుండా ఉండాలని చెప్పేసి కనీస వేతనం ఇప్పుడున్న ధరల ప్రకారం ఆ మేధావులు చెప్పిన ప్రకారం కనీస ధరలు 26,000 నెలకు ఉండాలని చెప్పేసి తెలియజేస్తాను. ఇప్పటికైనా ఈ హెచ్చరికతో మోడీ వెంటనే గద్దే నీకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాస్తా రాగ జయప్రదం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఇద్దరితో